మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటేనే హృదయం ప్రశాంతంగా ఉంటుంది మూత్రపిండాల్లో సమస్య మొదలైతే అది అక్కడితో ఆగదు మూత్రపిండ వ్యాధుల కారణంగా గుండె జబ్బు వచ్చే ప్రమాదం కూడా ఉంది నేడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మరణానికి కారణమవుతున్న రోగాల్లో కిడ్నీ వ్యాధులు మూడవ స్థానంలో ఉన్నాయి అయితే ఐదు అంశాలను విడిచిపెట్టి జీవన విధాన పద్ధతులను పాటిస్తే మూత్రపిండాల వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు వైద్యరంగ నిపుణులు దేశవ్యాప్తంగా సంవత్సరానికి రెండు నుంచి నాలుగు లక్షల మూత్రపిండాల వైఫల్యానికి సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి పది మందిలో ప్రతి ఆరుగురు క్రానిక్ కిడ్నీ డిసీజ్ సీకేడీ వ్యాధిగ్రస్తులవుతున్నారు మరి మూత్రపిండాల వ్యాధులకు దూరంగా ఉండడానికి వదిలేయాల్సిన ఐదు అంశాలేంటంటే మూత్రపిండాల వ్యాధులకు లేదా సమస్యలకు ఎక్కువగా ఉప్పు చక్కెర నిశ్చల జీవనశైలి మానసిక ఒత్తిడి ధూమపానం కారణమవుతున్నట్టు నిపుణులు తేల్చి చెప్తున్నారు మూత్రపిండాల వ్యాధుల బారిన పడుతున్న వారంతా యువకులేనని ఐటీ క్యాపిటల్ బెంగళూరులో ఇటీవల వెల్లడైన కొన్ని సర్వేల సారాంశం వారంతా వ్యర్థమైన ఆహార పద్ధతులు జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వంటివి అధిక ధూమపానం శారీరక శ్రమ లేకపోవడం మానసిక ఒత్తిడి కారణంగానే మూత్రపిండాల వ్యాధులకు గురవుతున్నారని చెప్తున్నారు డాక్టర్లు కిడ్నీ సంబంధ వ్యాధిగ్రస్తులు ఆ వ్యాధుల బారిన పడకుండా ఉండాలనుకునేవారు కింద డైట్ను అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు వైద్యులు రెడ్ క్యాప్సికం నిజానికి క్యాప్సికం ఆరోగ్యానికి ఎంతో మంచిది కానీ రెడ్ క్యాప్సికం మాత్రం కిడ్నీ ఫెయిల్ అయిన వారికి ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుంది ఎందుకంటే క్యాప్సికం రక్తంలోని మలినాలను తగ్గించడంలో సహాయపడుతుంది ఈ ప్రక్రియ కిడ్నీ రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దీన్ని ఉడికించుకుని రోస్ చేసుకుని ఎలా తిన్నా పర్వాలేదు ఎగ్ వైట్ అంటే గుడ్డులోని పసుపు రంగు కాకుండా మిగిలిన తెల్లని పదార్థం కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఫాస్ఫరస్ తక్కువగా ఉన్న ప్రోటీన్స్ చాలా అవసరం అలాంటి ప్రోటీన్స్ లభించే ఆహార పదార్థాల్లో గుడ్డుదే మొదటి స్థానం అందుకే ఎగ్ వైట్ ను ఎక్కువగా తింటే కిడ్నీ రోగాల బారి నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంది కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ ను బాగా ఉడికించి తక్కువ మోతాదులో ఉప్పు కారం చల్లుకొని తినవచ్చు కాలీఫ్లవర్ లో ఇండోల్స్ గ్లూకోసినోలేట్స్ ఎక్కువగా ఉండటం వలన అది శరీరంలోని టాక్సిక్ వ్యర్థాన్ని పూర్తిగా తగ్గించగలుగుతుంది క్యాబేజ్ ఇందులో ఫిటోకెమికల్స్ ఎక్కువగా ఉంటాయి ఫలితంగా శరీరాన్ని దెబ్బతీసే రాడికల్స్ ను అంతం చేయడంలో ఇది ఎంతో ఉపకరిస్తుంది చేపలు చేపలు ఇన్ఫ్లమేటరీ కొవ్వు ఒమేగా త్రీని నియంత్రించే శక్తిని కలిగి ఉంటాయి అది కిడ్నీల భద్రతకు ఎంతో ఉపయోగపడుతుంది అంతేకాదు ప్రోటీన్స్ కూడా చేపల ముడి సరుకు లాంటివి కనుక వాటిని ఆహారంగా తీసుకోవడం అన్ని రకాలుగానూ మంచిదే జ్యూస్ పండ్ల రసాలు కూరగాయల రసాలు కిడ్నీలు చెడిపోకుండా కాపాడగలుగుతాయి అయితే రోడ్ల మీద దొరికే రసాలు కాకుండా ఐస్ వాడకుండా ఇంట్లో తయారు చేసుకున్నవైతేనే ఫలితం ఉంటుంది కూరగాయలు పండ్ల రసాల్లో ఉండే ఫిటోకెమికల్ ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా కిడ్నీలను రక్షించడంలో సహాయపడుతుంది